ఎన్నడు లేని విధంగా మున్నెరు ప్రాంతంలో భారీ వర్షాలతో ఖమ్మంలోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయని చెప్పారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ప్రతికూల వాతావరణంతో బాధితులకు సహాయం అందించేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. వర్షం తగ్గుముఖం పట్టడంతో సహాయక కార్యక్రమాలు ముమ్మరం చేసినట్లు తెలిపారు. బాధితులందరికీ సాయం చేస్తామని మంత్రి తుమ్మల ప్రకటించారు. ఖమ్మం పట్టణంలో సుమారు 10 డివిజన్లు పూర్తిగా జలమయమైనప్పటికీ కార్యకర్తలు అధికారులు వాళ్ళందరినీ కూడా సేఫ్ లెవెల్కు తీసుకురాగలిగాం. ప్రాణ నష్టం జరగకుండా చూడగలిగాం. ఒక పాలేరు నియోజకవర్గంలో ఒక కుటుంబంలో ఇద్దరు తప్పిపోయారని వచ్చింది దురదృష్టం. ఎన్ని వేల మంది ఉన్నా కూడా అందరికీ నిత్యావసర వస్తువులు పంపిణీ, వాళ్ళకి కావలసినటువంటి తాత్కాలికమైనటువంటి ఉపశమనానికి కావలసినటువంటి అన్నింటినీ కూడా సప్లై చేయమని చెప్పి జిల్లా యంత్రాంగాన్ని కోరటం జరిగింది. ప్రజలు కుదుట పడేదాకా, పారివాహక ప్రాంతంలో సర్వస్వం కోల్పోయినటువంటి నిరుపేదలు నిలబడేదాకా ప్రభుత్వం వాళ్ళకి అండగా ఉంటుందని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడి వాళ్ళకి ఏది కావాలంటే అది అందించండి, ఎంత ఖర్చు అయినా సరే ప్రభుత్వం వెనకాడే ప్రశ్నే లేదు. కాబట్టి దయచేసి అందరు కార్యకర్తల్ని అందరినీ కూడా అందుట్లో నిమగ్నం చేసి వాళ్ళకి సహాయ సహకారాలు అందించమని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు. ప్రభుత్వ పరంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ శ్రమను కొనసాగించాలి. ఖమ్మం జిల్లా రూరల్ మండలంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించారు. ముంపు ప్రాంతాలు నాయుడుపేట, జలగం నగర్, పెద్దతండాలో ద్విచక్ర వాహనంపై తిరిగి పరిశీలించారు. వరద బాధితులను పరామర్శించారు. ఎన్నడూ లేనంతగా వరద రావడంతో ఎక్కువ నష్టం జరిగిందన్నారు మంత్రి పొంగులేటి. వరద బాధితులను ఆదుకునేందుకు అన్ని రకాలుగా చర్యలు తీసుకున్నామని తెలిపారు. అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారని పొంగులేటి చెప్పారు. మరో 2 రోజుల పాటు వర్షాలున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొంగులేటి సూచించారు.